నమస్కారం అండి నా పేరు డాక్టర్ పి శెట్టి జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను మీరు చూస్తున్నారు అనుసరిస్తున్నారు లాభపడ్డారు కూడా దయచేసి మీరు బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు చూస్తారు అనుసరిస్తారు లాభపడతారు కాబట్టి షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇకపోతే మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం సెప్టెంబర్ మాసంలో మాస ఫలితం సుమారుగా ఎలా ఉంటుందో చెప్తున్నాను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి ఇక్కడికి వచ్చేటప్పటికి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి నుంచి నాలుగు పాదాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వాసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి అన్నమాట వీళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ మాసం అంతా కూడా ఉంటాయి ఆర్థిక లాభం కలుగుతుంది వ్యాపారస్తులకి మాత్రం సరి అయినటువంటి లాభాలు చేకూరుతాయి కొత్త పెట్టుబడులు దొరికేటువంటి అవకాశం కూడా ఉంది కోర్టు కేసులు ఉన్నట్టయితే వెంటనే ముగించుకోవడానికి ప్రయత్నించండి ఎంచేతనంటే మీరు మీకు అనుకూలమైనటువంటి జడ్జిమెంట్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయనే చెప్పవచ్చు మీ ప్రయత్నం మీరు చెయ్యండి ఆ తర్వాత కోర్టు చూసుకుంటుంది వ్యవహారం ఏమిటి అనేటువంటిది అయితే కరోనా విషయంలో మాత్రం ప్రయాణాలు కనుక చేయవలసి వస్తే చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండడానికి మాత్రమే ప్రయత్నించండి దాంపత్య జీవితంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు మాత్రం ఉంటాయి చిన్నపిల్లలు ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళు ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారో మిమ్మల్ని విసిగించారని చెప్పవచ్చు పెద్దవాళ్ళ విషయంలో వాళ్ళ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నించండి దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా పరిస్థితుల్లో వాళ్ళకి ఉపశమనం కలిగేటువంటి మాసం అని మేము చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకి మాత్రం బదిలీలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాకపోతే కంగారు పడద్దు ఏదైనా సీట్లు మారేటువంటి పరిస్థితి వస్తే మీకు అనుకూలమైనటువంటి అధికారంలోకి మీరు వెళ్తారనే మీరు ఊహించుకోవచ్చు ప్రమోషన్లు మాత్రమే కాదు ఇంక్రిమెంట్లు కూడా మీకు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి నూతన ఉద్యోగాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా ప్రయత్నాలు చేయండి ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశాలు భిన్నంగా ఉన్నాయని చెప్పవచ్చు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఒకవేళ విద్యకైతేనేమి ఉద్యోగాలకు అయితేనేమి ప్రయత్నాలు ప్రారంభించండి తప్పకుండా సరి అయినటువంటి కాలంలో మీరు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా మీకు లభిస్తాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆడవారు అయితేనేమి మగవాళ్ళు కానీ మగవాళ్ళు అయితే ఆడవాళ్ళకి కానీ సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు బాగానే కనపడుతున్నాయి శుభకార్యాలు పాల్గొంటారు విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు మీ బంధువులు కానీ స్నేహితులు కానీ మిమ్మల్ని గుర్తిస్తారు మిమ్మల్ని గౌరవిస్తారు ఇకపోతే ప్రొఫెషనల్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్లు అయితేనేమి ఇంజనీర్లు అయితేనేమి ఇతర రంగాల వాళ్ళందరూ కూడా సంతోషకరమైనటువంటి జీవితాలనే గడుపుతారని చెప్పవచ్చు ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది వాళ్ళకి గౌరవ ప్రతిష్టలు కూడా దక్కే అటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇకపోతే ఎట్టి పరిస్థితులను ఏ రకంగా చూసినప్పటికీ కూడా దైవ చింతన మాత్రం మానుకోవద్దండి దైవరాధన అనేటువంటి చాలా ముఖ్యం అని మాత్రం తెలుసుకోవద్దు అనవసరమైనటువంటి మూఢ పోయి మాత్రం ఎవరిని నమ్మద్దు మీరు అనవసరంగా అక్కడ ఇక్కడ ఏదో అదృష్టం వాళ్ళ వల్ల కలిసి వస్తుంది వీళ్ళ కలిసి వస్తుంది అని మాత్రం మీరు పరుగులెత్తవద్దండి ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం చాలా అద్భుతమైనటువంటిది సబ్జెక్టే కానీ అటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని చాలామంది చీటర్స్ అంటే మోసగాళ్ళు అనేక రకాలుగా మిమ్మల్ని మోసగించడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఎవరు కూడా మీ జీవితాలను పెద్దగా మార్చేటువంటి అవకాశాలు ఉండవు కాకపోతే మీలోపట ధైర్యాన్ని మీలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవటానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా పాజిటివ్గా ప్రయత్నాలు చేయటానికి మీరు విజయాలను చూడటానికి మాత్రమే ఈ జ్యోతిష్యం అనేటువంటిది మీకు పనికొస్తుంది మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేటువంటి విషయం కూడా చెప్తుంది ఏవైనా ప్రమాదాలు ఉన్నట్టయితే సూచనప్రాయంగా మాత్రమే తెలిపేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే అల్టిమేట్లీ ఏమిటనంటే దైవారాధన అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు వెనకడుగు వేయవద్దు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి మీ కుల దైవాన్ని లేకపోతే మీరు నమ్ముకున్న దైవాన్ని మీరు నిత్యం పూజ చేయడానికి ప్రయత్నించండి తెలిసింది కదా సెలవు మరి ఉంటాను నమస్కారం